దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ హెడ్ ప్రొఫెసర్ ఎస్ఎం సుభాని గారు ఉన్నారు. వారిని అడిగి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఏ ట్రైనింగ్ జరుగుతుంది, అందుట్లో విద్యా ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సుభాని గారు. నమస్తే అండి. సార్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పండి. ఈ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అంటే తెలుగులో మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే భారతీయ సాంఖ్యక సంస్థ అనేది 1931లో స్థాపించబడింది అనమాట. ఓకే. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ అంటే మా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ యొక్క వ్యవస్థాపకులు అనమాట. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ ఆయన 1931లో దీని ఒక చిన్న స్టాటిస్టికల్ ల్యాబొరేటరీ అంటాం ఆ విధంగా ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ కలకటాలో అది ప్రారంభించారండి. అంటే సాంఖ్యక ప్రయోగశాల అనవచ్చు, మన దేశంలో మొట్టమొదటి ప్రయోగశాల అట్లాంటిది అనమాట. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆయన యొక్క జన్మదినం అంటే ఆయన బర్త్డే జూన్ 29th అంటే దాన్ని మనం స్టాటిస్టికల్ డేగా చెప్పుకుంటాం అంట, స్టాటిస్టిక్స్ డే అంటాం. ఓకే. జూన్ 29th ఆఫ్ ఎవ్రీ మంత్ అనమాట, ఎవరీ ఇయర్. ఓకే. అదే మహలనోబిస్ గారి బర్త్డే అనమాట. మొదట ఎక్కడ స్థాపించారు సార్? అది మొదట్లో అండి కలకత్తాలో ప్రెసిడెన్సీ కాలేజ్లో మొదలైందండి, ఒక స్టాటిస్టికల్ ప్రయోగశాలగా మొదలైంది. ఓకే. ఆ తర్వాత ఆ కోర్సులు అవన్నీ మిడిల్గా స్టాండర్డైజ్ అయిన తర్వాత 1959లో ఇది ఒక డిగ్రీస్ డిప్లొమాస్ ఇవ్వడానికి ఒక అర్హత సంపాదించింది అనమాట. అంటే అప్పటికి ఏం పేరు వచ్చింది జాతీయ ప్రాముఖ్యత గల విద్యా సంస్థ అంటనమాట, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అయింది. అంటే దాన్ని మనం తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే జాతీయ ప్రాముఖ్యత గల విద్యా సంస్థ అనమాట. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మా ఇప్పుడైతే చాలా కోర్సులు ఉన్నాయి 1995. ఆ కోర్సుల వివరాలు మీకు తర్వాత చెప్తాను నేనండి. ఓకే. అంటే ఫస్ట్ మామూలుగా హైదరాబాద్లో ఎప్పుడు స్థాపించారండి స్టాటిస్టిక్? హైదరాబాద్లో 1974లోనండి. ఓకే. 1974లో మొదట్లో అది ఆదర్శ్ నగర్లో ఒక రెంటెడ్ ప్రెమిసెస్లో ఉండేది. ఓకే. ఆ తర్వాత మేమేమో ఇది హిమాయత్ దగ్గరికి షిఫ్ట్ చేసాము, అది కూడా రెంటెడ్ ప్రమిసెస్. ఓకే. ప్రస్తుతం మాది 7 ఎకరాల క్యాంపస్ ఉంది, అది హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉన్నది. ఓకే. అది మేము అక్కడికి షిఫ్ట్ 1987లో అయ్యామండి. 1987 నుంచి మేము ఇక్కడ ఉంటున్నామండి. ఓకే. మా క్యాంపస్ అనమాట పెద్దది, అక్కడ హాస్టల్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తారు? యాక్చువల్లీ నేను ఇది కలకటా అన్ని కోర్సులు చెప్పమంటారండి ఒకేసారి, లేకపోతే ఇక్కడ వన్ బై వన్ చెప్పండి ఏ కోర్సులు మామూలుగా ఎక్కువగా ఏ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది? అంటే డివిజన్స్ కూడా ఉన్నాయి, అవి ముందు చెప్పమంటారు లేకపోతే చెప్పండి? చెప్పండి. అంటే యాక్చువల్లీ మాకు మొత్తం 4 సెంటర్లు ఉన్నాయండి కలకటా ఇండియాలో. ఓకే. ఒకటేమో కలకటాలో. ఓకే. తర్వాత ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, తేజ్పూర్ అండి. ఓకే. అవి కాక గిరిడీలో కూడా ఒక అగ్రికల్చరల్ అండ్ సోషల్ రీసెర్చ్ యూనిట్ ఉన్నది. ఓకే. ఇకన్ వితిన్ ఐఎస్ఐ మాకు డివిజన్స్ ఉన్నాయి, మొత్తం 8 డివిజన్స్ ఉన్నాయండి. థియరిటికల్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటికల్ డివిజన్ ఒకటి, ఎస్క్యూసి అండ్ ఓఆర్ డివిజన్, అంటే స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ డివిజన్. అంటే దాని తెలుగులో మనం ఏం చెప్పుకోవాలంటే సాంఖ్యక నాణ్యత నియంత్రణ మరియు కార్యాచరణ పరిశోధన అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత సోషల్ సైన్సెస్ డివిజన్ ఉన్నది, ఆ తర్వాత ఫిజిక్స్ అండ్ ఎర్త్ సైన్సెస్ డివిజన్ ఉన్నది, ఆ తర్వాత లైబ్రరీ డాక్యుమెంటేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ డివిజన్, కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ సైన్సెస్ డివిజన్. ఓకే. తర్వాత బయోలాజికల్ స్టాటిస్టిక్స్ సైన్సెస్ డివిజన్, ఆ తర్వాత అప్లైడ్ స్టాటిస్టిక్స్ డివిజన్ ఉన్నాయండి. ఓకే. ఓకే. తర్వాత మా యూనిట్స్ ఎక్కడ ఉన్నాయంటే మా ఎస్క్యూసి అంటే ఐ బిలాంగ్ టు ఎస్క్యూసి యూనిట్ అనమాట. ఓకే. అవి కలకత్తాలో ఒకటి, ఢిల్లీలో ఒకటి, బెంగళూరులో, చెన్నైలో, కోయంబత్తూరులో, హైదరాబాద్లో, ముంబైలో, పూణేలో ఉన్నాయండి. ఓకే. అనమాట ఈ హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకోవడానికి స్టూడెంట్స్ ఎట్లా అప్రోచ్ అవ్వాలండి మిమ్మల్ని? ఇప్పుడు మా హైదరాబాద్ వెబ్సైట్ విజిట్ చేయవచ్చు అండి. వెబ్సైట్ ఏం టైప్ చేయాలి? www.ishvd.ac.in. ఓకే. దానిలోకి లాగిన్ అయ్యి లాగిన్ అయితే మీకు అన్ని వచ్చేస్తాయి అనమాట, అన్ని మా కోర్సుల గురించి, ఫ్యాకల్టీ గురించి. ఓకే. ఆల్రెడీ ఇక్కడ మేము 3 కోర్సులు చూడుతున్నాం, ఆ 3 కోర్సుల గురించి ఇంక్లూడింగ్ పాత బ్రోషర్ కూడా ఉంటుంది. ఓకే. అన్ని వివరాలు దాంట్లో ఉంటాయండి. ఓకే. అన్ని అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి అనమాట, ఫీజుల గురించి, వాటి గురించి, అన్నిటి గురించి అందులో ఉంటాయి. అవునండి. ఓకే. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని పంపించాలి. ఇది గడువు ఎప్పటి వరకు ఉంటుందండి? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ ఒక బ్యాచ్ మొన్ననే అయిపోయింది, పార్ట్ టైం సర్టిఫికేట్ కోర్స్ ఎస్కీస్ ఉన్నది, పార్ట్ టైం సర్టిఫికేట్ కోర్స్ ఒకటి ఉన్నది ఇక్కడ. ఓకే. అది మళ్ళీ మేము మేలో మొదలు పెడతామండి, మే ఎండ్లో అంటే మొదలవుతామంట. అప్పటి వరకునేమో అది గ్యాప్ అనమాట. ఓకే. ఒక ఎంఎస్ క్యూబిఎస్ కోర్స్ కూడా అయిపోవచ్చింది ఇప్పుడు. ఓకే. సో యాక్చువల్లీ ఈ 2 కోర్సులు మళ్ళీ జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎన్ని రోజులు అండి పార్ట్ టైం అంటే? ఎన్ని రోజులు
అది యాక్చువల్లీ 6 మంత్స్ అండి. 6 మంత్స్ 6 మంత్స్ ఎట్లా అంటే సాటర్డే సండే కండక్ట్ చేస్తాం అనమాట. ఓకే. సాటర్డే ఏమో ఈవినింగ్ 3 to 7:15. ఓకే. సాయంత్రం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాబట్టి ప్రతిరోజు రావటం వాళ్ళకి కుదరదు కాబట్టి. ఓకే. శనివారాలు ఏమో 3:30 నుంచి ఓకే 7:30 వరకు. ఓకే. అట్లాగనే ఆదివారం 9 గంటల నుంచి 1 గంట 10 నిమిషాలు కట్ చేస్తాం. అంటే మొత్తం 4+4 8 గంటలు అనమాట. అది కోర్స్ జరుగుతూ ఉంటుంది. ఫుల్ టైం కోర్స్ అండి, పార్ట్ టైం కాకుండా ఫుల్ టైంలో ఏ కోర్సులో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది? ఫుల్ టైం కోర్సులు అయితే మా ఇక్కడైతే హైదరాబాద్లో ఒకటే ఉన్నది, అది ఎంఎస్ క్యూఎంఎస్ కోర్సు. ఓకే. అది మొదటి సంవత్సరం, ఫస్ట్ ఇయర్ అనేది బెంగళూరులో కండక్ట్ చేస్తారు. ఓకే. సెకండ్ ఇయర్ ఇక్కడ జరుగుతుందండి. ఓకే. సెకండ్ ఇయర్, సో అది ఫుల్ టైం కోర్స్ అనమాట. ఓకే. ఆ కోర్సులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అది ఎన్నాళ్ళు ఉంటుందండి ఆ కోర్సు? ఎన్నాళ్ళు ఉంటుంది డ్యూరేషన్? అది యాక్చువల్లీ 2 సంవత్సరాలు అండి కోర్సు. ఓకే. సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్ ఇక్కడ కోర్సు అవుతుంది. ఓకే. ఆ తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ కోసం వెళ్తారండి. ఓకే. ప్రాజెక్ట్ ఎన్నాళ్ళు ఉంటుంది? ప్రాజెక్ట్ 6 మంత్స్ అండి. 6 మంత్స్ ఉంటుంది. 6 మంత్స్ అన్నమాట. ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్లో ఉండదా లేకపోతే బయటికి వెళ్తారు? యాక్చువల్లీ అది 2-3 రకాలు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ బ్యాచ్లో 12 మంది ఉన్నారు. ఓకే. కొంతమంది బాంబేకి వెళ్ళారు, కొంతమంది పూణే, అట్లాగా మీరే బెంగళూరులో. మీరే అంటే వాళ్ళు వెతుక్కుంటారు ప్రాజెక్ట్కి? వాళ్ళు వెతుక్కోరండి, వాళ్ళకి మేమే. అంటే మేమేం చేస్తామంటే ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ కాబట్టి మేము మా వేరే యూనిట్స్ కూడా కాంటాక్ట్ చేస్తాము. ఓకే. అక్కడ యూనిట్ హెడ్స్ వాళ్ళు చెప్తారు అనమాట ఇక్కడ ఛాన్స్ ఉంది ఎక్కడ లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ నుంచి ఇప్పుడు అది దట్ ఇస్ మ్యూచువల్ కన్వీనియన్స్ బట్టి. అదేనండి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏమో ఫాలో అయిన వాళ్ళు బెంగళూరుకి వెళ్దాం అనుకుంటారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. అవునండి. అప్పుడు నేను బెంగళూరు యూనిట్ వాళ్ళు మాట్లాడతాను. సో ప్లస్ అక్కడ అక్కడ ఫ్యాక్టరీలో అవకాశం ఉన్నదా లేదా అది చెక్ చేసి అట్లా చేస్తామండి. అట్లా చేస్తారు. ఓకే. ఓకే. ఈ అవకాశాలు ఎలా ఉంటాయండి, వీళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత? 2 సంవత్సరాలు ట్రైనింగ్ అంటున్నారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఫస్ట్ బ్యాచ్. ఓకే. హైదరాబాద్ లో నడుస్తుంది. హైదరాబాద్ నడుస్తుంది ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ అంతకుముందు బ్యాచ్ లేదు. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయింది, కానీ అది ఫస్ట్ ఇయర్ బెంగళూరు నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా రావాలి ఇక్కడికి. ఇక్కడికి వస్తారు జూన్ లో వస్తారండి. ఓకే. సో దే ఆర్ ఇన్ ది ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎట్ బెంగళూరు. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకి 2-3 చోట్ల జాబ్ వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు విప్రోలో ఒక ఆయనకు వచ్చింది బెంగళూరులో. ఓకే. ఇంకొక స్టూడెంట్ కి జాన్సన్ అండ్ జాన్సన్ ముంబైలో వచ్చేసింది. అలాగనే ఆల్రెడీ కొంతమంది ఇంటర్వ్యూస్ కూడా చేశారు, ఇన్క్వైరీస్ ఉన్నాయి. ఇది ఇన్ఫోసిస్ నుంచి ఒకటి, మదర్ డైరీ ఢిల్లీ నుంచి ఒకటి, అట్లాగనే సుబెక్స్ ఇంటర్నేషనల్ ఉంది. ఈ కంపెనీస్ తో మీరు టైఅప్ అయి ఉన్నారా? టైఅప్ అని కాదు, మాకు ఒకటి క్యాంపస్ రిక్రూట్మెంట్ ఫామ్ అని ఉంది, మా వెబ్సైట్ లో ఉంటుంది. వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. కంపెనీస్ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు? కాంటాక్ట్ చేస్తారు. ఓకే. సో ఇలా రిపీటెడ్ ఇప్పుడు సుబెక్స్ ఇంటర్నేషనల్, అట్లాగే టెక్నో బ్రెయిన్ గ్రూప్ అని, అలాగే టీసీఎస్, అలాగే సిటీఎస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అనమాట, అలాగే మెర్సిడీస్ బెంజ్, ఇట్లా చాలా కంపెనీస్ ఆల్రెడీ క్వైరీస్ ఉన్నాయి, వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సార్ కాలర్ రెడీ ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఎస్ చెప్పండి. హలో నమస్తే. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. ఓకే. విజయలక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సార్ తో మాట్లాడండి. విజయలక్ష్మి గారు సార్ మాట్లాడండి. సార్ చెప్పండి మేడం. సరే సార్, మా పాప ఎన్ఆర్ఓ చేసింది బీటెక్. దేంట్లో అండి బీటెక్? ఎరోనాటికల్స్. చెప్పండి. బీటెక్ ఎరోనాటికల్ చదువుకుంది తను. తనకి ఐఎస్ఏ హైదరాబాద్ లో. మీ పాప ఎట్లాగో హైదరాబాద్ లో ఉన్నది కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ పార్ట్ టైం సర్టిఫికేట్ కోసం ఎస్క్యూసి ఉంటుందండి. ఆ కోర్సు జాయిన్ అవ్వచ్చండి. ఏమండి డబ్బులు ఖర్చు అయితాయా? ఫ్రీగా ఉంటుందా? ఓకే. ఫ్రీ ఏమి కాదు, దానికి ఫీ ఉండదండి. ఫీ ఉన్నది, ఫీ కట్టాలండి. చెప్పండి ఎంత అవుతుంది? ఫీజు ఇప్పుడు 20,000 అండి. 20,000? ఎంత కోచింగ్? ఎంత కోర్స్ డ్యూరేషన్? ఎంత కోర్స్ డ్యూరేషన్? 6 నెలలు అండి. 6 మంత్స్? 6 మంత్స్. జాబ్ వస్తుందా సార్? జాబ్ అంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగం, యాక్చువల్లీ ఇది బేసికలీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే కాబట్టి జనరల్గా వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తుంటాయి. లేకపోతే వేరే చోట్ల చాలామంది ఆ కోర్స్ అయ్యేక ముందే వేరే చోటుకి వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే మంచి ఆపర్చునిటీ వస్తుంది అనమాట, అలా జరుగుతుంటుంది. అది అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మీ పాపకి ఆల్రెడీ ఉద్యోగం లేదు కాబట్టి మీరు ఏదైనా ఒక సంస్థ నుంచి, అంటే ఫ్రమ్ సమ్ ఆర్గనైజేషన్, మేము ప్రాజెక్టింగ్ని ఎలో చేస్తాము అని చెప్పేసి ఒక మీరు వాళ్ళు లెటర్ ఇస్తే మేము తీసుకుంటామండి. ప్లస్ మేము ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, ఆ ఎగ్జామ్లో ఆమె పాప పాస్ కావాలి. ఓకే. అట్లాగే అనమాట. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అంటున్నారు కదా? అవునండి. అంటే ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు సార్?
జూన్లో చివరి వారంలో కండక్ట్ చేస్తాం, సండేన కండక్ట్ చేస్తాము. ఏదైనా ఒక మంచి సండే రోజున అంటే మీకు ఆల్రెడీ 2 మంత్స్ ముందే మేము అనౌన్స్ కూడా చేస్తాము. ఓకే, అది ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎంత స్కోర్ ఉండాలి ఇంటర్మీడియట్ లో, ఎంత స్కోర్ ఉన్న వాళ్ళకి క్రైటీరియా ఉంది? అది అంతగా పట్టించుకోండి, అది పర్వాలేదు. మేము కండక్ట్ చేసే పరీక్షలు వాళ్ళకి మార్కులు బాగా వస్తే చాలు అన్నమాట. ఎంత మార్కులు రావాలి, ఎన్ని మార్కులు కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్కులు వస్తే మీరు వాళ్ళని తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మేము చాలా స్ట్రిక్ట్ అయితే ఉండమండి. కారణం ఏంటంటే, ఓకే, వాళ్ళు ఎక్కువ మంది ప్రధానంగా ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. అవును, దే ఆర్ నాట్ ద ఫుల్ టైమ్ స్టూడెంట్స్. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ వయసు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, 40-45 ఏళ్ళు వాళ్ళు కూడా ఉంటారు. అవునవును, అలాంటి వాళ్ళని పూర్తిగా ఈ మార్క్స్ని బట్టి జడ్జ్ చేయడం అది కరెక్ట్ కాదనమాట. ఓకే, అందుకని ఏం చేస్తామంటే, ఇప్పుడు వాళ్ళ ఉద్యోగము, వాళ్ళ అంటే ప్రాజెక్ట్ తీసుకునే హోప్ స్కోప్ని అది చూసి దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే, మార్క్స్ కొంత రిలాక్స్ చేస్తాం. చెప్పండి. హలో, నమస్తే. హలో సార్. హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. శంకర్ గారు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో 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 సార్. శంకర్ గారు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కొత్తపేట నుండి. శంకర్ గారు, సార్తో మాట్లాడండి. శంకర్ గారు, నమస్తే, చెప్పండి. శంకర్ గారు మాట్లాడండి. హలో సార్. శంకర్ గారు మాట్లాడండి, సార్తో మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. సార్, నాది ఎంబీఏ మార్కెటింగ్ అయిపోయింది సార్. ఎంబీఏ మార్కెటింగ్? అవునండి. దానికి సంబంధించి ఏమైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయా ఇందులో? ఉద్యోగ అవకాశాలు అంటే, ఇప్పుడు చూడండి, మీరు మా ఐఎస్ఏలో ఇక్కడ కోర్స్ చేయవచ్చండి. ఇది పార్ట్ టైం సర్టిఫికేట్ కోర్స్ అని ఎస్క్యూసీ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. అది ఆ కోర్స్ మీరు చేస్తే మీకు ఇంకా మెరుగుపడతాయి ఉద్యోగ అవకాశాలు, అది అని చెప్పగలను అనమాట. ఇంకోటి అండి, మీరు స్పాన్సర్షిప్ కూడా మేనేజ్ చేయాలన్నమాట ఎక్కడన్నా, లేకపోతే మీరు రెడీగా వచ్చినా మేము చెప్తామండి. అడ్రస్ మా వెబ్సైట్ చూసుకోండి, అది హబ్సి కూడా స్ట్రీట్ నెంబర్ 8 అండి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. ఓకే అండి. ఓకేనా, గూగుల్లో www.isahvd.ac.in అని టైప్ చేయండి, వెబ్సైట్ వస్తుంది. హైదరాబాద్ లొకేషన్ ఎక్కడో తెలుస్తుంది, లేదా ఐఎస్ఏ హైదరాబాద్ కొట్టండి చాలు వచ్చేసి. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళకి మీరు ఎంత స్కాలర్షిప్ స్పాన్సర్షిప్ అని అన్నారు, స్పాన్సర్షిప్ అన్నారు అంటే ఇప్పుడు ఈ అన్ని కోర్సుల గురించి చెప్తాను. ఇక్కడ వస్తాయండి, స్టైపెండ్ ఇస్తామండి. అసలు యాక్చువల్లీ ఇక్కడ మా ఐఎస్ఏ కలకటాలో ఉన్న కోర్సెస్కి ఓకే అసలు ఫీ ఉండదు. ఓకే, అదే కాకుండాను వాళ్ళకి స్టైపెండ్ కూడా ఇస్తాం అనమాట. వీల్ గివ్ స్టైపెండ్. ఓకే, ఇప్పుడు ఐ కెన్ చెప్పమంటే చెప్తానండి ఆ కోర్సుల గురించి. చెప్పండి. ఇప్పుడు మా కలకటాలో ఏమో బీ స్టాట్ ఆనర్స్ ఉన్నది. ఓకే, అది 10+2 చదివిన వాళ్ళ కోసం. ఓకే, అది ఇక్కడ కలకటాలో స్టైపెండ్ స్టూడెంట్కి నెలకి 3,000 ఇస్తారండి. నెలకి 3,000 ఇస్తారు, అసలు ఫీ ఏముండదండి, ఫ్రీ నెలకి 3,000. ఆ కోర్సు 3 సంవత్సరాలు అనమాట. అంటే మేబీ దిస్ ద ఓన్లీ, మీన్ చాలా ప్యూర్లీ మెరిట్ మీద తీసుకుంటాం అనమాట. ఓకే, 10+2 చదివిన వాళ్ళకి ఇది బీ స్టాట్ కోర్స్ అనమాట. ఓకే, బీ స్టాట్ అంటే విత్ మ్యాథమెటిక్స్. అవునండి. అట్లాగే బీ మ్యాథ్ ఉన్నది ఆనర్స్ కోర్సు, అదేమో బెంగళూరులో ఉన్నది. అది కూడా దానికి కూడా స్టైపెండ్ 3,000 ప్లస్ డ్యూరేషన్ ఏమో 3 సంవత్సరాలు అనమాట బి మ్యాథ్. ఆ తర్వాత ఎంస్టాట్ కోర్సు ఉన్నది, అది కూడాను 2 సంవత్సరాలు. ఆ ఎంస్టాట్ కోర్సు ఢిల్లీలో మరియు చెన్నైలో కండక్ట్ చేస్తున్నామండి, వాళ్ళకి స్టైపెండ్ 5,000 ఉంటుందండి. ఓకే, ఇది 10+2 అండి దీని కూడా. ఎంస్టాట్ అంటే ఇప్పుడు డిగ్రీ తర్వాత అండి. డిగ్రీ తర్వాత? ఎస్, బిఎస్సి. వీళ్ళకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఇప్పుడు కామన్ ఎంట్రన్స్. మీ అందరికి ఒక చిన్న శుభవార్త చెప్తాను. చెప్పండి. యాక్చువల్లీ ఆన్లైన్ అప్లికేషన్కి 11 మార్చి టైం అయిపోయింది. ఓకే, కానీ ఇప్పుడు యూఆర్ లక్కీ, ఎందుకంటే ఇప్పుడు 18 వరకు ఆ లాస్ట్ డేట్ని పొడిగించారనమాట. 18 వరకు ఎక్స్టెండ్ చేశారు, కాబట్టి ఇప్పుడు ఈ మా కోర్సులకి అర్హత ఉన్న విద్యార్థులందరూ వెంటనే అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్. అట్లాగనే ఈ అప్లికేషన్ ఫీ ఇవ్వడానికి డేట్ 23 మార్చికి ఎక్స్టెండ్ చేసామండి. మామూలుగా అయితే 18 మార్చి ఉండింది, ఇప్పుడు 23 మార్చి చేసామన్నమాట. ఓకే, సో ఇది మంచి అవకాశం తీసుకోవచ్చు మన స్టూడెంట్స్. ఇది ఒక 18వ తేదీ వరకు, 18 వరకు పొడిగించాం. మీకు పూర్తిగా వివరాలు కావాలంటే www.isacal.ac.in
isical.ac.in బై అడ్మిషన్స్ వెళ్ళిపోతే దాంట్లో మొత్తం వివరాలు ఉంటాయండి. కంప్లీట్ అన్ని కోర్సుల గురించి అన్ని వివరాలు ఉంటాయన్నమాట. ఓకే, సో మిగిలిన కోర్సుల గురించి చెప్పనండి. చెప్పండి. సో ఎంస్టాట్ ఉన్నది. టెస్ట్ కోర్సులు ఏమైనా ఉన్నాయి సార్? ఏమండి టెస్ట్ కోర్సులు ఏమైనా ఉన్నాయా? టెస్ట్ అదే ప్రతి చోట సెలక్షన్ టెస్ట్ ఉంటుందండి, కంపల్సరీ అనమాట. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దాంట్లో బాగా చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది అనమాట, అదే సీట్ వస్తుంది. లేకపోతే కొంచెం కష్టమే అంటే, అంటే ఇప్పుడు మంచి మెరిట్ ఉండాలి స్టూడెంట్కి, హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళకే వస్తుంది తప్ప మామూలుగా చదువుకునే వాళ్ళకి చాలా కష్టం. మన ఐఎస్ఐ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం సార్. ఓకే సార్. నా పేరు ఏఎల్ఎన్ మూర్తి అండి. నేను స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ స్పెషలైజేషన్తో ఇక్కడ ఎస్క్యూసీఓఆర్ రిలేటెడ్ క్వాలిటీ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ టీచ్ చేస్తాను. ఇక్కడ ఈ ఐఎస్ఐ హైదరాబాద్లో ముఖ్యంగా వివిధ రకాల కోర్సులు చేస్తారండి. ఒకటి మాస్టర్స్ ప్రోగ్రాము ఎంఎస్ ఇన్ క్వాలిటీ మేనేజ్మెంట్ సైన్సెస్, ప్రత్యేకంగా ఒక ఫస్ట్ రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇది ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఈ ఇయర్ 2016 జూన్లో బయటకు వస్తుంది. ఈ దీనికి కావలసిన ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ, కాకపోతే మ్యాథమెటిక్స్ డిగ్రీ లెవెల్లో ఉంటే దానికి ఎంట్రన్స్ సెలక్షన్ టెస్ట్ ద్వారా వీళ్ళని తీసుకుంటామన్నమాట. ఇది కాక మేము ఒక పార్ట్ టైం ఇండస్ట్రియల్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ వాళ్ళ వృత్తి నైపుణ్యాలు పెంచుకోవటానికి అనుగుణంగా మేము ఒక పార్ట్ టైం సర్టిఫికేట్ కోర్స్ ఇన్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ అనేది చేస్తున్నాం అన్నమాట. మాస్టర్స్ ప్రోగ్రామ్కి అయితే ఇది 2 ఏళ్ల కోర్సు. 2 ఏళ్లలో ఫస్ట్ ఇయర్ బెంగళూరు, సెకండ్ ఇయర్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇది 4 సెమిస్టర్ల కోర్సు. ఫస్ట్ సెమిస్టరు సెకండ్ సెమిస్టర్లో వాళ్ళకి ఎక్కువగా థీరీ రిలేటెడ్, అంటే మాస్టర్స్ ప్రోగ్రామ్కి కావలసిన థిరటికల్గా చాలా ఇన్పుట్స్ ఇస్తారు. ప్లస్ ఈ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్లో కూడా దాని ఆ వాళ్ళు నేర్చుకున్న థీరీకి అప్లికేషన్స్ ఏంటి అనేది మనకి ఇండస్ట్రీలో కానీ సామాజికంగా కానీ ఇంప్రూవ్మెంట్స్ రావాలి అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ బాగా టీచ్ చేస్తాం అన్నమాట. ఇది కాక ఈ 2 ఏళ్ల ప్రోగ్రాంలో లాస్ట్ సెమిస్టరు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు నేర్చుకున్న పద్ధతులు ప్రాక్టికల్గా వాళ్ళకి జాబ్ ఓరియంటెడ్కి ఉపయోగపడేటట్టుగా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది, లైవ్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలన్నమాట. ఈ లైవ్ ప్రాజెక్ట్ మూలాన వాళ్ళు ఈ నేర్చుకున్నవి డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఈ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్తో, వాళ్ళు ఫ్యాకల్టీ కన్సల్టేషన్ ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాళ్ళలో ఈ విద్యార్థులు కూడా దాంతో అసోసియేట్ అయ్యి వాళ్ళు వాళ్ళకి ఇప్పటిదాకా నేర్చుకున్నవి ప్రాజెక్ట్ రూపేణా 4 నెలల పాటు 4th సెమిస్టర్ మొత్తం దాంట్లో నేర్చుకుంటారు. నేర్చుకుని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఇదే కాకుండా వీళ్ళకి ఈ ఎంఎస్ క్యూఎంఎస్ ప్రోగ్రాంలో వివిధ రకాలైన కంపెనీలు వీళ్ళకి వీళ్ళని తీసుకుందామని ప్లేస్మెంట్స్ గురించి వస్తున్నారన్నమాట. హలో నమస్తే యాదగిరి. హలో 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 నమస్తే, మీ పేరు చెప్పండి. సురేష్ సార్. సురేష్, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నల్గొండ సార్. సురేష్ సార్తో మాట్లాడండి. సురేష్ సురేష్ మాట్లాడండి మాట్లాడండి సార్. చెప్పండి సురేష్ గారు. సురేష్ గారు చెప్పండి, అడగండి మీ ప్రశ్న ఏమిటో. హలో సార్. సురేష్ గారు చెప్పండి. బీటెక్ మెకానికల్ అయితే సార్ మాది. బీటెక్ మెకానికల్. చెప్పండి చెప్పండి సురేష్.
ఇప్పుడు మీకు వినండి, మీకు మా ఐఎస్ఏ కలకటాలో అయితే రెండు కోర్సులు ఉన్నాయి, ఒకటి ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్, ఓకే, అట్లాగే ఇంకో కోర్సు కూడా ఉంది ఎంటెక్ ఇన్ క్యూఆర్ అండ్ ఓఆర్ అంటే క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్, ఆపరేషన్స్ రీసెర్చ్ ఓకే అదొకటి. అట్లాగే మీరు ఇక్కడ మన హైదరాబాద్లో అయితే మీకు పార్ట్ టైం సర్టిఫికేట్ కోర్సు ఎస్క్యూసీ ఉందన్నమాట. ఓకే, సో ఈ మూడు కోర్సులు మీరు చేసుకోవచ్చు అండి. ఏదైనా మీకు అర్హత ఉన్నది ఈ కోర్స్ చేయడానికి మీరు అప్లై చేసుకోండి. ఇంకోటి అంటే ఒక సదవకాశం ఏంటంటే, ఇప్పుడు మన కలకత్తాలో యాక్చువల్లీ లాస్ట్ డేట్ అయిపోయింది 11వ తారీఖు, కానీ వాళ్ళు 18వ వరకు పొడిగించారు అన్నమాట, ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి మీరు వెబ్సైట్ చూసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. అంటే సార్ ఇప్పుడు 2 ఇయర్స్ చేయాలి, 1 ఇయర్ కోర్స్ డ్యూరేషన్ ఎంటెక్ 2 సంవత్సరాలు అండి, 2 ఇయర్స్. ఇలా కాకుండా షార్ట్ టర్మ్ కోర్సెస్ ఏంటి? షార్ట్ టర్మ్ కోర్స్ అంటే ఇక్కడ మా అంటే అకాడమిక్ కోర్స్ వద్దా మీకు? షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఉన్నాయి. షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన మూడు అకాడమిక్ కోర్సెస్, అక్కడ కూడా మీకు షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటిని అంటే ఒక 1 వీక్ సిక్స్ సిగ్మా గ్రీన్ బెల్ట్ అని, సిక్స్ సిగ్మా బ్లాక్ బెల్ట్ అని అవి కూడా కండక్ట్ చేస్తాం మేము. ఉదాహరణకి సిక్స్ సిగ్మా గ్రీన్ బెల్ట్ ఏమో 5 రోజులు కండక్ట్ చేస్తాం అనమాట హైదరాబాద్లో, అట్లాగే సిక్స్ సిగ్మా బ్లాక్ బెల్ట్ 12 రోజులు కండక్ట్ చేస్తాం అనమాట. అంటే 6 రోజులు కండక్ట్ చేసి తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ 6 రోజులు కండక్ట్ చేస్తాం అనమాట. మీరు ఆ కోర్సులు కూడా అటెండ్ చేయవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు 6 మంత్స్ కోర్స్ తర్వాత మాకు జాబ్ ప్లేస్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? యా, అవకాశం ఉన్నది మేము చెప్తాం, కానీ దానివల్ల మీరు తప్పకుండా చాలా చాలా మెరుగుపడుతుంది అన్డౌట్ మీకు ష్యూర్గాను. ఎందుకంటే ఇట్లాంటి కోర్సులు చేసిన వాళ్ళు మన ఇండియాలో చాలా చోట్ల లేరనమాట. అసలు అంటే స్టాటిస్టిక్స్ అవసరం చాలా ఉన్నది మన కంపెనీస్లో, కానీ కోర్సులు చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి తప్పకుండాను మీకు చాలా మంచి అవకాశం అయితే పెరుగుతుందని చెప్తాను అనమాట. తప్పకుండా అంటే కోర్సు టైం అంటే ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, ఏ మంత్లో నాకు తెలుసుకోవాలంటే మీరు వెబ్సైట్ కదా? మీరు వెబ్సైట్ అని చూడండి, లేదా ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు జూన్లో మొదలవుతుందండి, జూన్ 30వ తారీఖు అట్లా మొదలవుతుంది, 6 మంత్స్ అనమాట. సో శనివారం రోజున ఏమో 4 గంటలు, ఈవినింగ్ 3 to 7, అట్లాగే ఆదివారం రోజున పొద్దున్న 9 నుంచి 1 గంట వరకు జరుగుతుంది అనమాట. 4+4 8 అవర్స్ అనమాట. అంటే మనీ పే చేయాలా సార్ ట్రైనింగ్ పీరియడ్కి? అవునండి, ఫీ ఉందండి, మీరు వెబ్సైట్ చూడండి, ఫీ కట్టాలి. ఎందుకంటే అది బేసికలీ మెంట్ ఫర్ ఎంప్లాయీస్ కోసం అనమాట, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ కోసం అనమాట. అందుకని వాళ్ళకి అనువుగా ఉంటుంది కాబట్టి మేము సాటర్డే సండే హాలిడే, జనరల్గా హాలిడేస్ ఉంటాయి కాబట్టి అలా చేసామన్నమాట. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి ఎట్లాగో శనివారం హాలిడే అండి. వేరే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీ కోర్స్ చేస్తామని చెప్పి పర్మిషన్ తీసుకుని ఆ రోజు బదులు వేరే రోజు వర్క్ చేస్తారు అనమాట. ఎంట్రన్స్ ఉన్నదండి. సార్ ఇప్పుడు ఈ షార్ట్ టైం కోర్స్ ఉన్నారు కదా, చెప్పండి దీనికి ఎన్ని రోజులు అండి? మామూలుగా 5 డేస్ మీరు చెప్పేది ట్రైనింగ్? అవునండి, 5 డేస్ అండి. 5 డేస్ చెప్తారు? అవునండి. రోజులో ఎన్ని గంటలు చెప్తారండి? పొద్దున్న 9 నుంచి 6 సాయంత్రం 6 గంటల వరకు అండి. పొద్దున్న 9 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు. ఓకే, ఇంకోటి అది కొంచెం హైటెక్ గా కండక్ట్ చేస్తాం. అంటే మంచి చాలా స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మినీ ట్యాబ్ అని, JMP అని రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ప్రతి పార్టిసిపెంట్ కూడా ల్యాప్టాప్ తెచ్చుకోవాలి క్లాస్లో. మేము ఎక్కువగా ఆ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్స్ వాడుతూ అంటే మన పార్టిసిపెంట్స్కి ఒక విధంగా సబ్జెక్టు తెలుస్తుంటుంది. ముఖ్యంగా ఈ ఈ సాఫ్ట్వేర్ వాడుతూ ఏ విధంగా ఈ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అప్లై చేస్తూ క్వాలిటీ ఎట్లా అయిపోయింది నేర్చుకుంటారు అనమాట. అది చాలా తక్కువ మంది చేస్తారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ అది చేస్తాం. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, ఒకటి మాట చెప్పండి. హలో నమస్తే. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు కవిత అండి. కవిత, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. కవిత, సార్తో మాట్లాడండి. కవిత, ఓకే సార్, మాట్లాడండి. చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి కవిత. సార్ నాది పీజీ కంప్లీట్ అయ్యింది సార్. పీజీ ఏ సబ్జెక్ట్లో అండి? ఓఆర్ అండ్ ఎస్క్యూసీ సార్. ఓఆర్ అండ్ ఎస్క్యూసీ, వెరీ గుడ్. చెప్పండి కవిత. తప్పకుండా ఉన్నాయండి జాబ్ ఆపర్చునిటీస్. యాక్చువల్లీ ఈ కోర్సుకి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే మాకు కూడా అప్పుడప్పుడు ఇంక్వైరీస్ వస్తుంటాయి ఇలాంటి కోర్సు చేసిన వాళ్ళు అని చెప్పేసి. లేకపోతే ఒక పని చేయండి, మీరు మాకు మెయిల్ పంపండి, మా వెబ్సైట్ విజిట్ చేసి మెయిల్ పంపండి, మేము మీకు రిప్లై ఇస్తామండి చూసి. కవిత, మీరు ఒకసారి కనుక వెబ్సైట్ విజిట్ చేయండి, దాంట్లో ఈమెయిల్ ఉంటుంది ఆల్రెడీ. కవిత, మన టీవీలో కూడా స్క్రోల్ అవుతుంది చూడండి, మన ప్రోగ్రామ్ లో స్క్రోల్ అవుతుంది చూడండి, ఉంటుంది దాంట్లో, మీరు మెయిల్ పంపించండి, మేము రిప్లై ఇస్తాం అన్నమాట.
సార్ మీరు రెజ్యూమ్ పెట్టమంటున్నారా మెయిల్కి? అవునవును. ఈ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ టూల్స్ అట్లాగే ఓవర్ టూల్స్ వాడతాం అనమాట. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అయినా కావచ్చు, సాఫ్ట్వేర్ అయినా కావచ్చు, బీపీఓ అయినా కావచ్చు, ఎటువంటి ప్రతి కంపెనీలు కూడా మీ సర్వీస్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే కెమికల్ టెక్స్టైల్ ఎనీ ఆర్గనైజేషన్లో, ఎందుకంటే ప్రతి చోట లాట్ ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుందండి. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో కానీ ఇన్ ఎవ్రీ ఏరియా ఆ డేటా అనలైజ్ చేయడం చాలా మంది తెలియదు అనమాట. దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ సంక్షిప్తమై ఉంటుంది, చాలా మందికి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం తెలియదు అనమాట. సో ఈ స్టాటిస్టికల్ టూల్స్ నేర్చుకుంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసుకోవాలో కొన్ని టూల్స్ నేర్పుతాం అనమాట. ఓకే సార్. సార్ మన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం సార్. గురించి నమస్కారం అండి, నా పేరు ప్రణవ్ చంద్. నేను ఎంఎస్సి ఉస్మానియా యూనివర్సిటీలో జన్యుశాస్త్రం పైన జెనెటిక్స్ పైన ఎంఎస్సి పూర్తి చేసుకొని ఇక్కడ భారతీయ సాంఖ్యిక సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ వాళ్ళు నిర్వహించే జాతీయ లెవెల్ నేషనల్ లెవెల్ జాతీయ ప్రవేశ పరీక్షలో పిహెచ్డి చేయడానికి పరిశోధన చేయడానికి ఉత్తీర్ణుని అయి తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ భారతీయ సాంఖ్యిక సంస్థ వాళ్ళే మనకి మన పరిశోధనకు సంబంధించి మనకి గైడ్ చేయడానికి ఒక్కొక్క ప్రొఫెసర్ దగ్గర మనల్ని రిక్రూట్ చేసుకుంటారు. సో వీళ్ళు పిహెచ్డి చేయడానికి ఇక్కడ వచ్చేసి మన పరిశోధనకు సంబంధించి ఖర్చు అంతా కూడా భారతీయ సాంఖ్యిక సంస్థనే భరిస్తుంది. దాంతోపాటు మనకి నెలకి ఉపకార వేతనంగా 25,000 నుంచి 36,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ఇక్కడ నెలకి 36,000 పొందుతున్నానండి. ముఖ్యంగా చెప్పాలంటే నేను చేస్తున్న పరిశోధన వచ్చేసి భారతీయ సాంఖ్యిక సంస్థ సంఖ్యాశాస్త్రానికి మాత్రమే పరిమితమైనది కాదండి, జీవశాస్త్రంలో కూడా వీళ్ళు కోర్సెస్ నిర్వహిస్తున్నారు. ఒకటి బయోలాజికల్ సైన్సెస్ డివిజన్, హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇది కోల్కతాలో ఉంటుందండి. ఇక్కడ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, దాంతో మ్యూచువల్ ఎంఓయూతో ఇక్కడ పరిశోధన చేయడానికని వచ్చారు. సో వారి దగ్గర నేను పరిశోధన చేయడం వలన ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నానండి. నేను మేము గుండె సంబంధించిన జన్యు కారకాలపైన పరిశోధన నిర్వహిస్తున్నాము. ఇది కాకుండా మా ప్రొఫెసర్ దగ్గర ఇంకా చాలామంది నాలాంటి రీసెర్చ్ స్కాలర్స్ సీనియర్స్ చాలామంది చేశారు. అండ్ ఇక్కడ నుండి పరిశోధన జరిగిన తర్వాత మాకు బయట దేశాలకు వెళ్ళి ఇంకా పరిశోధన కొనసాగించడానికి ఆపర్చునిటీస్ వస్తావండి. దాంతోపాటు అలాగే ప్రైవేట్ కంపెనీస్లో అంటే నోవాటిస్, పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో కూడా మా సీనియర్స్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు. కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో నమస్తే. హలో. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు రాధిక అండి. రాధిక, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను చెన్నై నుంచి కాల్ చేస్తున్నాను. రాధిక సార్ తో మాట్లాడండి. రాధిక. హలో సార్. చెప్పండి. చెప్పండి రాధిక. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి. సార్ నాది 2011 లో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. 2011 లో బీటెక్. ఓకే, చెప్పండి రాధిక. ఓకే, అయితే నేను ఇప్పుడు స్టాటిస్టిక్స్ లో ఏమైనా కోర్స్ అలాంటివి చేయొచ్చా? ఇప్పుడు మాకు చెన్నైలో కూడా ఒక యూనిట్ ఉందండి, అక్కడ మీరు షార్ట్ టర్మ్ కోర్సెస్ ఎన్ఎస్ఎస్ చేయవచ్చు. ఓకే. అంటే మీరు ఇక్కడికి రావడానికి వీలవదు కదా మీకు హైదరాబాద్? లేదండి.
అట్లాగైతే గ్యాప్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చిన వాళ్ళకి అంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే రెగ్యులర్ కోర్సెస్ చేయాలంటే మీకు కొంచెం కష్టం అవుతుంది, ప్రిపరేషన్ ఎంత కష్టం అవుతుంది. అయినప్పటికీ మీరు ఇప్పుడు మా అడ్వర్టైజ్మెంట్ ఎట్లాగో మార్చి 18th వరకు టైం ఉన్నది కాబట్టి మీరు ఫర్దర్ కోర్సుకి అప్లై చేసుకోండి. బీటెక్ అంటే మీరు ఎంటెక్ అప్లై చేసుకోవచ్చు, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎంటెక్ క్యూఆర్ అండ్ వారు వాటికి అప్లై చేసుకోండి మీరు. ఓకే వెల్కమ్. సార్ ఇప్పుడు చెన్నై నుంచి ఇక్కడ రావడానికి అంటే ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఉంటారు 2011-2012 చేసిన వాళ్ళకి, వాళ్ళకి ఇక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అంత గ్యాప్ వచ్చిన వాళ్ళకి, గ్యాప్ వచ్చిన వాళ్ళకి వేరే కోర్సెస్ చేసుకోవచ్చు. ఏ కోర్సులు చేసుకోవచ్చో చెప్పండి సార్. ఏది ఇంజనీరింగ్ చేసిన, అవును ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఏ కోర్సులు చేసుకోవచ్చు? ఇప్పుడు నేను చెప్పాను కదా మా పార్ట్ టైం సర్టిఫికేట్ కోర్సు ఎస్క్యూసీ చేయవచ్చు. ఓకే, అలాగనే ఇప్పుడు మేము షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, ఇప్పుడు సిక్స్ సిగ్మా కోర్సెస్ కానీ అట్లాంటివి అవి చేసుకోవచ్చు. ఓకే, ఇంకా అది ఒక పెద్ద చాలా లిస్ట్ ఉంది మీకు చెప్తాను కాసేపు. చెప్పండి సార్. లిస్ట్ ప్రకారం కూడాను మీరు చాలా కోర్సెస్ ఉన్నాయి, అవి అవి కూడా మీరు చేయవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు సార్ బీటెక్ వాళ్ళకి ఎంఎస్సీ వాళ్ళకి వాళ్ళ కోర్సెస్ ఉన్నాయి అన్నారు కదా, 3 ఇయర్స్. అది వినండి, ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ అంటే చెప్తున్నా చూడండి చాలా ఉన్నాయి. నేను కొన్ని లిస్ట్ అవుట్ చేశాను. ఒకటి ఎస్పీసీ అంటే స్టాటిస్టికల్ ప్రాసెస్ కంట్రోల్. ఓకే, అట్లాగే డిఓఈ డిజైన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ తగుజి మెథడ్స్ అని. ఓకే, అలాగే సిక్స్ సిగ్మా గ్లాన్ గ్రీన్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ అయిపోయింది, మాస్టర్ బ్లాక్ బెల్ట్ కూడా ఉంది, అట్లాగే లీన్ సిగ్మా ఉంది. అవంటే లీన్ సిగ్మా అంటే ఇవంటే ఏంటి సార్? మామూలుగా యాక్చువల్గా ఎన్నాళ్ళు కోర్స్ ఉంటుంది వీటిలో? ఇది జనరల్గా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అండి ఇవన్నీ. ఇవన్నీ 5 డేస్ 5 డేస్ కానీ 1 వీక్ కానీ అట్లా ఉంటాయి. ఓకే, లీన్ సిగ్మా అంటే మీకు కొంత ఐడియా ఇస్తాను. ఓకే, అంటే ప్రతి చోట వేస్టేజ్ ఉంటుందండి. ఓకే, ఏ ఏ ప్రాసెస్లో అయినా ఆ వేస్టేజ్ని తగ్గించడం అనమాట, అది లీన్ అంటారు అనమాట. ఓకే, దాన్ని లీన్ సిగ్మా మెథడాలజీ అంటారు. ఓకే, అట్లాగే ప్రతి ప్రాసెస్లో వేరియబిలిటీ ఉంటుంది, ఆ వేరియబిలిటీ తగ్గించి డిఫెక్టివ్స్ తగ్గించడం ఉంటారు. దాన్ని ఏమో సిక్స్ సిగ్మా గ్రీన్ బెల్ట్ అక్కడ నేర్చుకుంటాం అన్నమాట. సిక్స్ సిగ్మా గ్రీన్ బెల్ట్ బ్లాక్ బెల్ట్ వాటిలో నేర్చుకుంటాం. ఓకే, అట్లాగే మేము ఐఎస్ఓ 9000 ప్రోగ్రామ్స్, ఐఎస్ఓ 14001, ఓషాస్ 18001 అవి కూడా కండక్ట్ చేస్తామండి. ఓకే, ఇన్ఫాక్ట్ ఈ ప్రోగ్రామ్స్ అయితే మేము ఫ్యాక్టరీలో తెలుగులో కూడా కండక్ట్ చేస్తాం అనమాట, ఎందుకంటే వర్కర్స్ వాళ్ళే ఎక్కువ మంది ఇంగ్లీష్ రాదు కాబట్టి. నేను గత 15-20 ఏళ్లలో కనీసం కొన్ని 100 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినట్టు తెలుగులో, పూర్తిగా నేనే తెలుగులో కోర్స్ నోట్స్ రాసి పూర్తిగా వర్కర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ కండక్ట్ చేసాను. అది కూడా వాళ్ళకి అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఐఎస్ఓ 9001 ఐఎస్ఓ 14001 సర్టిఫైడ్ అంటారు కదా సార్, ఐఎస్ఓ 9001 సర్టిఫైడ్ అని. అదే నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఏ ఏ ఆర్గనైజేషన్ కన్నా కంపెనీకైనాను ఐఎస్ఓ 9001 సర్టిఫికేట్ అని ఉంటుంది ఒకటి. అవునవును, ఆ కంపెనీ వాళ్ళేమో ఆ సిస్టమ్స్ని ఫాలో అయ్యి డాక్యుమెంటేషన్ రాసుకుని అన్ని కరెక్ట్గా ఆచరిస్తే ఓకే, అప్పుడు ఈ ఆడిటర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు వచ్చేమో ఆడిట్ చేసి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆడిట్ చేసి ఓకే, అప్పుడు ఆ కంపెనీకి ఆ సర్టిఫికేట్ ఇస్తారు అనమాట, ఐఎస్ఓ 9001 అని. ఆ సర్టిఫికేట్ అనేది అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనమాట, అంటే నాణ్యత మేనేజ్మెంట్ పద్ధతిలో అనమాట. దాన్ని బట్టి ఆ సర్టిఫికేట్ 3 సంవత్సరాల దాకా వ్యాలిడ్ అండి. ఓకే, మధ్యలో సర్వేలెన్స్ ఆడిట్స్ ఉంటాయి. సార్ కాలర్ రెడీగా ఉన్నారు, అర్థం అంటారు, చెప్పండి. హలో నమస్తే. నమస్తే సార్, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కామారెడ్డి. కామారెడ్డి నుంచి. మీ పేరేంటండి? గోవింద్. గోవింద్ సార్తో మాట్లాడండి. గోవింద్, గోవింద్ గారు చెప్పండి. సార్ నాది ఎంఎస్సిఎస్ అయిపోయింది సార్. ఎంఎస్సిఎస్ ఎంఎస్సిఎస్ ఎంఎస్ సారీ ఎంఎస్ టు సిఎస్ అంటే అంటే ఏంటంటే ఎంఎస్ సిఎస్ కంప్యూటర్ సైన్స్? కంప్యూటర్ సైన్స్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్. ఓకే, స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్. ఓ వెరీ గుడ్. చెప్పండి. అయిపోయింది సార్, ఇప్పుడు తర్వాత ఫ్యూచర్ నాకు అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది సార్. ఎక్కడ జాబ్ చేస్తున్నారు గోవింద్? లేదు సార్, దాన్ని ఇప్పుడు నేను ప్రూఫ్ ప్రిపేర్ అవుతున్నా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేను స్టాటిస్టిక్స్ మీద పీజీ చేద్దాం అనుకుంటున్నాను. పీజీ పీజీ చేయాలనుకుంటున్నారు స్టాటిస్టిక్స్ మీద. ఎంఎస్సీ స్టాఫ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ అదే పీజీ ఎక్కడ, యుఎస్ కి వెళ్ళా లేదా ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాను? లోకలే ఎంఎస్. చెప్పండి. అంటే తనకి డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, మళ్ళీ పీజీలో స్టాటిస్టిక్స్ మీద చేయాలనుకుంటున్నాను. దానికి పీజీ కాలేదు సార, పీజీ అయిపోలేదు. పీజీ అయిపోలేదా? అవును. ఓకే, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయింది ఓన్లీ సార్. డిగ్రీ అయిపోయింది సార్, పీజీ చేయాలనుకుంటున్నాడు స్టాటిస్టిక్స్ మీద. ఉన్నాయి కదా కోర్సులు ఎంఎస్సీ వాళ్ళకి? అంటే వేరే కాలేజీలు చాలా ఉన్నాయి కదండి, అక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్, మాస్టర్స్ డిగ్రీ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ ఉంది. లేకపోతే మీరు మీరు మా మా కోర్స్ కోసం అప్లై చేసుకోవచ్చు. అంటే 3 ఇయర్స్ అయిపోయింది కదా, అట్లాగే వినండి, మీరు ఎంఎస్ క్యూఈ కోర్స్ అప్లై చేసుకోవచ్చు అండి. మా వెబ్సైట్ చూడండి, వినండి. ఎం స్టాట్ చేసుకోవచ్చు మీరు, ఎం మ్యాథ్ చేయవచ్చు, అలాగనే ఎంఎస్క్యూఈ కూడా చేయవచ్చు. మా వెబ్సైట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది అనమాట.
ఈవినింగ్ ఇన్ఫాక్ట్ మీకు మీ అదృష్టం అనమాట, ఎందుకంటే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు, మార్చ్ 18 వరకు ఉంది. మా వెబ్సైట్ లో ఉంటే మీరు అప్లై చేసుకోండి. టీవీలో స్క్రోల్ అవుతుంది చూడండి మీరు, ఆ వెబ్సైట్ లో క్లియర్ గా ఇచ్చాము, వెబ్సైట్ స్క్రోల్ అవుతుంది చూసి మీరు లాగిన్ అయ్యి చూసుకోండి, మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలి అన్ని ఉన్నాయి. కలకత్తాలో కలకత్తా ఢిల్లీలో కూడా ఉంది, ఇంకోటి ఏమో ఎంఎస్ క్యూఎంఎస్ కోర్స్ ఏమో బెంగళూరు అండ్ హైదరాబాద్. చెప్పండి. షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ అండి, షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. అంటే మీకు స్టాటిస్టిక్స్ లోనే కావాలా? షార్ట్ టైం జనరల్గా అంటే మేము అది ఇన్హౌస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం, జనరల్గా ఫ్యాక్టరీస్ వీళ్ళు అక్కడ చేస్తాము. జనరల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయవచ్చు, కానీ ఓపెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఓపెన్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దానికి అంతగా రెస్పాన్స్ ఉండదు అనమాట, అందుకని జనరల్గా చేయము, కానీ క్వైరీస్ ఎక్కువ ఉంటే చేస్తామండి, ప్లాన్ చేస్తాం. సార్, మన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గురించి చిన్న క్లిప్పింగ్ చూద్దాం సార్. నా పేరు జిఎస్ఆర్ మూర్తి అండి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ప్రొఫెసర్ ఇన్ ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో. హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మెయిన్ యాక్టివిటీస్ ఏంటంటే ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయటం, వాళ్ళ ప్రాజెక్ట్స్, వాళ్ళ క్వాలిటీ ప్రాబ్లమ్స్ కానీ ప్రొడక్టివిటీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి స్టాటిస్టిక్స్ కానీ ఆపరేషన్స్ రీసెర్చ్ అనే సబ్జెక్ట్ అవుతుంది. ఇది వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, వాళ్ళ ప్రాజెక్ట్స్ తీసుకొని వాళ్ళకి సహాయం చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఐటీసీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మా క్లయింట్స్. ఈ స్టాటిస్టిక్స్ ఆపరేషన్స్ రీసెర్చ్ అనేది ఏ ఫీల్డ్కైనా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మేము పేపర్ ఇండస్ట్రీకి వర్క్ చేసాము, ఫార్మా ఇండస్ట్రీస్కి వర్క్ చేసాము, అట్లాగే టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి వర్క్ చేసాము. సో ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, పబ్లిక్ సెక్టర్ ప్రాజెక్ట్స్ కూడా ఎస్టిమేషన్ ఆఫ్ పవర్ కన్జంప్షన్, లేకపోతే పవర్ థెఫ్ట్ ఎలా జరుగుతుంది, ఇలాంటి వాటి అన్నిటి మీద ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. సో అప్లికేషన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్కి, ఇన్ను ఆపరేషన్స్ రీసెర్చ్కి దేర్ ఇస్ నో ఎండ్. ఐ మీన్ ఎనీ ఫీల్డ్ వన్ కెన్ వర్క్ ఆన్ దిస్. స్టూడెంట్స్ వెన్ దే గో టు ఇండస్ట్రీ యాజ్ కన్సల్టెంట్స్, దే కెన్ యూజ్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ హెల్ప్ దెమ్. దీనికంటే చాలా పెద్ద డిమాండ్ ఉంది. సో ఇక్కడ నుంచి పాస్ అయ్యే వాళ్ళకి చాలా కొద్దిమంది స్టూడెంట్స్ వస్తారు ఎవ్రీ ఇయర్, ఒక 25-30 స్టూడెంట్స్ కంటే ఎక్కువ రారు. వాళ్ళకి మంచి డిమాండ్ ఉంది ఇండస్ట్రీలో, శాలరీస్ కూడా చాలా హై, ఎక్కువ శాలరీస్తోనే స్టార్ట్ అవుతాయి. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఎంఎస్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ సైన్సెస్ గురించి చెప్పండి సార్. డిగ్రీ అయిపోయిన వాళ్ళకి యాక్చువల్లీ ఈ కోర్సు మేము ఐఎస్ఐ బెంగళూరులో మాత్రమే కండక్ట్ చేస్తున్నామండి. ఓకే. ముఖ్యంగా ఈ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళ కోసం అంటే ఈ కోర్సు. ఓకే. సో యాక్చువల్లీ వీటి వెబ్సైట్లో పూర్తి వివరాలు ఇచ్చారండి, అండ్ ఇక్కడ మేము చేయట్లేదు కదా, అంటే అదనమాట. ఓకే, అది వెబ్సైట్ చూసుకోండి. సార్ నెక్స్ట్ వేరే ఏం కోర్సులు ఆఫర్ చేస్తున్నారు ఇవి కాకుండా? అవి కాకుండాను మా దగ్గర ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్, దట్ ఇస్ ఆల్సో కల్కటా. ఓకే. స్టైపెండ్ దానికి కూడాను 8,000 ఇస్తామండి. ఓకే. అది 2 సంవత్సరాల కోర్స్ అండి. ఓకే. అలాగే ఇప్పుడు మీ మా యొక్క సెలక్షన్ టెస్ట్ ఉంది కదా నెక్స్ట్, ఇది మేలో. ఓకే. ఇప్పుడు అప్లై చేసుకుంటే అప్పుడు ఎగ్జామ్ ఉంటుంది. ఇప్పుడు అప్లై చేసుకుంటే మేలో సెలక్షన్ టెస్ట్ ఉంటుంది. మే 8 అండి, మే 8 ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. ఇది డిగ్రీ వాళ్ళకా లేదా ఇంటర్మీడియట్ 10+2 వాళ్ళకా, డిగ్రీ వాళ్ళకా, బీటెక్ వాళ్ళకా? ఇది ఎంటెక్ కదండి, ఇంజనీరింగ్ గానీ ఎంఎస్సీ గానీ చేసి ఉండాలి వాళ్ళు. ఇంజనీరింగ్ గానీ ఎంఎస్సీ చేసిన వాళ్ళకి మాత్రమే. ఎంఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ గానీ, ఓకే, స్టాటిస్టిక్స్ గానీ, ఓకే, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్ సైన్సెస్, ఓకే, లేదా కంప్యూటర్ సైన్సెస్, ఓకే, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అది గానీ, లేకపోతే బీటెక్ ఇన్, బీటెక్ ఆర్ ఇంజనీరింగ్ ఇన్,
ఏ అంటే చాలండి, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, బ్రాంచ్ అయినా పర్వాలేదు, ఏ చేసిన వాళ్ళకైనా. ఇంకా నెక్స్ట్ వేరే కోర్సులు ఏమన్నా? తర్వాత ఎంటెక్ క్యూఆర్ అండ్ ఓఆర్ ఉందండి. క్యూఆర్ అండ్ ఓఆర్ ఇందాక ఒక అమ్మాయి చూసింది, ఓఆర్ చేశాను అని చెప్పేసి. అంటే ఆవిడ చేసింది వేరే కోర్సు, పీజీ లెవెల్. ఇది ఎంటెక్, ఇది ఎంటెక్ క్యూఆర్ అండ్ క్వాలిటీ రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్. రీసెర్చ్ ఓకే. ఆ కోర్సు కూడాను కలకత్తాలో ఉన్నది, అది కూడా 2 ఇయర్స్ కోర్సు. ఓకే. దీనికి కూడా ఆల్రెడీ ఎంఎస్సి ఇన్ స్టాటిస్టిక్స్ చేసి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ బీటెక్ ఆర్ బీఈ ఇన్ ఎనీ డిసిప్లిన్. హలో నమస్తే. హలో నమస్తే, నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు బాలకిషోర్ అండి. బాలకిషోర్, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కిషోర్ సార్తో మాట్లాడండి. కిషోర్, చెప్తున్నాను కదా, మీరు ఇది ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అప్లై చేసుకోవచ్చండి మా ఐఎస్ఐ కలకత్తా కోర్సు లో. పిహెచ్డి అంటే మీరు అట్లాగే జిఆర్ఎఫ్ ఉంది, మీరు దాంట్లో మీరు ఆల్రెడీ కోర్స్ అయిపోయింది కదా, ఎంఎస్సి కంప్యూటర్స్ అయిందా అవలేదా? ఇంకా లేదండి, అయినా మీరు మీరు యూఆర్ ఎలిజిబుల్, అప్లై చేసుకోండి. సో జిఆర్ఎఫ్ అప్లై చేసుకోండి. సో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మీరు యాక్చువల్లీ మీరు మా వెబ్సైట్ విజిట్ చేసి ఈ 18 లోపల మీరు అప్లై చేసేయండి. అంటే మేము ఐఎస్ఐ నుంచి మేము ఇస్తాం అంటే స్టైపెండ్. ఉదాహరణ ఇప్పుడు మీరు జిఆర్ఎఫ్ కోర్సులకి వినండి, ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు 3 లెవెల్స్ ఉన్నాయన్నమాట. మీ అర్హత అనేది మీకు జాయిన్ అయ్యే కోర్సుని బట్టి ఈ నెలకు 25,000 కానీ 28,000 కానీ లేకపోతే 32,000 కానీ మీకు స్టైపెండ్ ఇస్తారండి. ఓకే, కాబట్టి మీరు అప్లై చేసుకోండి. చూడండి కిషోర్, మన టీవీలో స్క్రోల్ అవుతుంది చూడండి. ఓకేనా? లేదా మాకు ఈమెయిల్ పంపిన మేము మీకు రిప్లై ఇస్తాం. ఈమెయిల్ కానీ మా ఆఫీస్కి ఫోన్ చేస్తే చెప్తామండి. ఓకే రైట్ సార్, మన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గురించి ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం సార్. నమస్కారం అండి, నా పేరు లలిత. నేను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో రీసెర్చ్ ఫెలో కింద పనిచేస్తున్నాను. ఇక్కడ నేను చేరి అరౌండ్ 2 ఇయర్స్ అయింది. ఇక్కడ చేరడానికి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అది క్లియర్ చేసిన తర్వాత ఒక ఇంటర్వ్యూ కూడా పాస్ అవ్వాలి. ఇక్కడేమో రీసెర్చ్కి చాలా అవకాశాలు ఉంటాయి. చేరిన తర్వాత ఒక సూపర్వైజర్ని మనకి అసైన్ చేస్తారు, వాళ్ళు చేసే పని మనకి కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి అది నేర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ రీసెర్చ్ ఫెలో కింద పనిచేస్తే వాళ్ళు నెలకి అరౌండ్ 25,000 శాలరీలా ఇస్తారు, స్టైపెండ్ యాక్చువల్లీ, లేదా స్కాలర్షిప్ అయినా అనొచ్చు. దాని తర్వాత ఒక 2 ఇయర్స్ తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలో కింద ప్రమోట్ చేసి శాలరీ కూడా స్టైపెండ్ పెరుగుతుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇది అయిన తర్వాత బాగానే ఉంటాయి. కాలేజెస్లో ప్రొఫెసర్స్ కింద టీచర్స్ కింద చేరచ్చు, లేకపోతే పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ అని ఉంటుంది. పిహెచ్డి అయిపోయిన తర్వాత కూడా రీసెర్చ్ అవకాశాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కానీ, విదేశాల్లో ఉన్న యూనివర్సిటీస్లో కానీ, ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్లో కానీ, లేకపోతే రీసెర్చ్లో కంపెనీస్లో కూడా చేరి వాళ్ళకి రీసెర్చ్లో హెల్ప్ చేయొచ్చు. పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ అండ్ మెథడ్స్ గురించి, వాటి గురించి చెప్పండి సార్.
పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్లో ఆ కోర్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఈ కోర్సు మేము తేజ్పూర్లో మాత్రమే కండక్ట్ చేస్తాము. ఎక్కడంటే నార్త్ ఈస్ట్లో. ఓకే. దానికి అర్హత కూడా ఓన్లీ ఆ స్టేట్స్ వాళ్ళకండి అర్హత, మన ఇక్కడ వాళ్ళకి కాదు అది. ఓకే. కాబట్టి ఈ వివరాలు మీరు దాంట్లో వెబ్సైట్లో చూసుకుంటారు. నెక్స్ట్ కోర్స్ గురించి చెప్పండి సార్. నెక్స్ట్ కోర్స్ ఇంకోటి ఏంటంటే పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నది. ఎస్ సార్. అది ఏమో గిరిడిలో కండక్ట్ చేస్తాం అన్నమాట. వన్ ఇయర్ కోర్సు. గిరిడి అంటే బీహార్లో ఉందండి. ఓకే. అదొక కోర్స్ అనమాట. 3 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట అది. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఏమో ఇంకొక కోర్స్ ఉంది, అది జాయింట్లీ ఇప్పుడు ఆ కోర్స్ అంటే పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్. ఓకే. ఆ కోర్సు యాక్చువల్లీ ఐఐఎం కల్కటా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కల్కటా, ఐఐటి ఖడగ్పూర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖడగ్పూర్ ప్లస్ ఐఎస్ఏ మేము ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కల్కటా ముగ్గురు కలిసి జాయింట్గా కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ అనమాట. ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు సార్? అది యాక్చువల్ అది కూడా జాయింట్గా చేస్తాము. అది ఒక పని చేయండి, ఇది నేను వెబ్సైట్ చెప్తాను, దాంట్లో పూర్తి వివరాలు ఉన్నాయి అనమాట. సో www.iitkgp@ac.ac.in చూసుకోండి, దాంట్లో ఉంటుంది. దాంట్లోకి వెళ్తే అన్ని పూర్తి వివరాలు తెలుస్తాయి. www.iitkgp.ac.in/pgdba. కాలర్ అడిగిన వార్త మాట చెప్పండి. హలో నమస్తే. హలో నమస్తే. హలో నమస్తే, మీ పేరు చెప్పండి. నా పేరు పాపరావు సార్. సారీ, మీ పేరు ఏంటండి? నా పేరు పాపరావు అండి. మీరు సౌండ్ వాల్యూమ్ కొంచెం తగ్గించండి. పాపరాజు. పాపరాజు, సార్తో మాట్లాడండి. పాపరాజు చెప్పండి. పాపరాజు మాట్లాడండి. సార్, మా అమ్మాయి బిఎస్సి సెకండ్ ఇయర్ స్టాటిస్టిక్స్ స్పెషలైజేషన్ అండి. బిఎస్సి స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ చెప్పండి. సెకండ్ ఇయర్ అయిపోయింది. చెప్పండి పాపరాజు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రోగ్రామ్ ఇచ్చారు కదండి, నెక్స్ట్ డిగ్రీ తర్వాత పీజీనా లేకపోతే సెకండ్ ఇయర్ తర్వాత ఏమన్నా క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయా? సెకండ్ ఇయర్ తర్వాత ఉండవండి. బిఎస్సి స్టాటిస్టిక్స్ చేసింది కాబట్టి. ఎక్కడ? విజయవాడ. ఏ ఊరండి? ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మిర్యాలగూడ. అంటే ఇప్పుడు మా ఇక్కడ మా హైదరాబాద్లో కోర్స్ చేయడం కష్టము, ఎందుకంటే రావాలి కదా ఇక్కడికి, కష్టము. అంటే పార్ట్ టైం కోర్స్ ఉన్నది ఇక్కడ, కానీ షీ కెనాట్ కమ్ హియర్ సార్. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏముంటుందో చెప్పండి సార్. కోర్సెస్ చేసుకోవచ్చు. బిఎస్సి స్టాటిస్టిక్స్ అంటే ఇప్పుడు మీ పాపని ఎంస్టాట్కి అప్లై చేసుకోమని చెప్పండి. అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత. ఎంస్టాట్ ఉంది, ఎం మ్యాథ్ ఉంది, ఈ కోర్సులకు అప్లై చేసుకోమనండి. అట్లాగే ఎంఎస్ క్యూఈ ఉంది, అలాగే ఎంఎస్ క్యూఎంఎస్ కూడా ఉంది. 4 కోర్సులు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే సార్. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే అప్పుడు అడ్మిషన్ దొరికితే మాత్రం చూడండి, మీ మా వెబ్సైట్ చూడండి, మీకు తెలుస్తుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో స్టూడెంట్స్ వస్తుంటారు కదా, వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఏమన్నా ఏర్పాటు చేస్తారా మీరు? అంటే ఇప్పుడు ప్రస్తుతం మా ఐఎస్ఎల్ వీళ్ళు ఎంఎస్ క్యూఎంఎస్ కోర్స్ చేస్తున్నారు చూడండి, 12 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకే. వాళ్ళు చాలా మంది గర్ల్స్ కూడా ఉన్నారు. ఓకే. కాబట్టి మా దగ్గర 2 హాస్టల్స్ ఉన్నాయి అనమాట. ఓకే. ఒకటి గర్ల్స్ హాస్టల్, ఇంకోటి బాయ్స్ హాస్టల్. ఓకే. సో ప్రస్తుతానికి మేము 15-16 స్టూడెంట్స్ వరకు అకామిడేట్ చేయగలమండి. ఓకే. హాస్టల్ వసతి ఉన్నది అనమాట. హాస్టల్ వసతి ఉంది. ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి? ఇన్ఫాక్ట్ ఈ బ్యాచ్ లో ఎక్కువ మంది నెక్స్ట్ బ్యాచ్ అయితే పూర్తిగా అంటే ఆల్రెడీ వాళ్ళు బెంగళూరు చదువుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. అందరూ అంటే ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కాదు. ఓకే. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి ఎవరు లేరు, అందరూ వేరే స్టేట్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ హాస్టల్లోనే ఉంటారు అనమాట. ఇప్పుడు వేరే ఈ ప్రస్తుతం బ్యాచ్లో అయితే కనీసం 3-4 దాకా ఇక్కడ లోకల్ వాళ్ళు ఉన్నారు అనమాట. వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు కాదు, బయట ఉండేవాళ్ళు. కానీ నెక్స్ట్ బ్యాచ్లో మొత్తం హాస్టల్లోనే ఉంటారు. ఓకే. కాబట్టి హాస్టల్ వసతి ఉన్నదండి. ఓకే. చెప్పండి సార్. చిన్న బ్రేక్ చూద్దాం. ఏఎస్ఐ ఇన్స్టిట్యూట్ గురించి చిన్న క్లిప్పింగ్ చూద్దాం. నా పేరు మోహన్ రెడ్డి అండి.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కాక ద మెనీ అదర్ డిసిప్లిన్స్ బయలాజికల్ సైన్సెస్ డివిజన్ అండ్ సోషల్ సైన్సెస్ ఎకనోమెట్రిక్స్ ఎర్త్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి. మహల్నోబిస్ ఐడియా ఈజ్ ఈ స్టాటిస్టిక్స్ని ఈ వాంటెడ్ టు ఆయన దాన్ని కీ టెక్నాలజీగా వాడాలని ఇన్ ఆల్ డిసిప్లిన్స్. నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఏ కీ టెక్నాలజీ. స్టాటిస్టిక్స్ హెస్ బికమ్ ఏ కీ టెక్నాలజీ. ఉద్దేశం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఇంట్రడ్యూస్ చేసేదానికి దట్ స్టాటిస్టిక్స్ అండ్ ది అప్లైడ్ ది అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళని అప్లైడ్ సైన్సెస్ అంటారు. వాళ్ళు ఆ ఇంటరాక్షన్తో దే కెన్ డెవలప్ వాళ్ళ మెథడ్స్ అవి డెవలప్ చేసి దట్ కెన్ బి మోర్ యూస్ఫుల్ అండ్ మాకు బేసిక్గా నాన్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఏంటంటే టీచింగ్ ఈజ్ నాట్ మచ్ ఓన్లీ ఇంట్రడక్టరీ కోర్సెస్ వన్ సెమిస్టర్ is taught for we teach for B.Stat and M.Stat students but otherwise it's mostly PhD programs we maaku PhD students itla one ISI through entrance test we take PhD students and as others already explained you and everything is there is no expenses involved for any student we study as anthropologists we study man మనుషుల గురించి మన ఇండియాలో ఉండే పాపులేషన్స్ ఒకరికొకరు ఎలా ఒకరితో ఒకరికి జెనెటిక్గా వాళ్ళకి ఎలా సంబంధం ఉంది వాళ్ళ హిస్టరీ ఏంటి ఇవన్నీ మేము పరిశోధన చేస్తాము. తర్వాత వీ వర్క్డ్ ఆన్ మెనీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆన్ డయాబెటిక్స్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని ఉమెన్లో ఉంటుంది అది వాళ్ళకు ఈ ఓవరీస్ ప్రాబ్లం వలన వాళ్ళు కన్సీవ్ కారనమాట పిల్లలు లేకుండా ఉంటారు ఆ ప్రాబ్లం వలన వాళ్ళకు జెనెటిక్ వాళ్ళ జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆ జెనెటిక్ రీజన్స్ ఏంటివి అనేది పరీక్ష చేశాము. తర్వాత ఆల్సో రికరెంట్ స్పాంటేనియస్ అబార్షన్స్ అని కొంతమందికి మాటిమాటిక్ అబార్షన్స్ అయ్యి వాళ్ళకి ఎప్పటికీ లైవ్ బర్త్ చిల్డ్రన్ ఉండనమాట అలా అటువంటి వాళ్ళపైన కూడా రీసెర్చ్ చేశాము. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? శాలరీ ప్యాకేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు? ఇప్పుడు నేను మొత్తం ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తా అన్ని కలిపి చెప్తున్నాను అన్నమాట. చెప్పండి సార్. ఇప్పుడు కలకత్తాలో మామూలుగా ఈ కోర్సులు చేసిన వాళ్ళకి చాలా వెరీ వెరీ గుడ్ అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. ఐ నో ఐఎమ్ స్పీకింగ్ స్టాటిస్టిక్స్ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మోస్ట్ రెప్యూటెడ్ కంపెనీస్ అందరూ వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. ఇప్పుడు మా ఐఎస్ఏలో కంప్యూటర్ సైన్స్ చేసి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ క్యూఆర్ అండ్ వార్ కానీ ఈ కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు కనీసం ఒక 60-70 కంపెనీలు ఉన్నాయి. అన్ని చాలా మంచి పేరున్న కంపెనీస్. వాటిలో కొన్ని పేర్లు చదువుతానండి. టీసీఎస్ ఇన్నోవేషన్, టీసీఎస్ ఎనలిటిక్స్, గోల్డ్ మ్యాన్ సాక్స్. శాలరీ ప్యాకేజీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? శాలరీ ఇప్పుడు నేను వాళ్ళకి వచ్చిన శాలరీ గురించి చెప్తున్నాను. ఆల్రెడీ ఆఫర్ దాన్ని బట్టి చెప్తాను. చెప్పండి సార్. చెప్పండి. ద లీస్ట్ శాలరీ అంటే 8.5 lakhs పర్ యానం అండి. 8.5 lakhs పర్ యానం అంటే సంవత్సరానికి 8.5 lakhs అనమాట. అది లోయెస్ట్ శాలరీ అనమాట. హైయెస్ట్ శాలరీ కూడా చాలా మందికి ఇచ్చారు. అది 25 lakhs అనమాట. అలాగే ఆన్లైన్ యావరేజ్ కూడా మేము క్యాలిక్యులేట్ చేస్తాం. ఆన్లైన్ యావరేజ్ ఒక స్టూడెంట్ కి ఈ కోర్సు అవ్వగానే త్రూ క్యాంపస్ రిక్రూట్మెంట్ 13 lakhs అండి యావరేజ్ శాలరీ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఎన్రైజ్ కూడా చేసాము. అసలు ఎంతమందికి వచ్చింది జాబ్ ఎంతమందికి రాలేదని చెప్పేసి యాక్చువల్ డేటా ఏంటంటే లాస్ట్ ఇయర్ డేటా 99% అందరికి అంటే 99% కి జాబ్లు వచ్చేసాయి. జాబ్లు వచ్చినాయి అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ. అదే క్యాంపస్ ఇంటర్వ్యూ. ఇప్పుడు ఒకసారి స్టూడెంట్ వెళ్ళిపోయిందని మాకు తెలియదు. అతను ఏం చెప్పాడు అనమాట. నేను చెప్పింది అంటే క్యాంపస్ ఇంటర్వ్యూ గురించి. ఇక్కడ రాకపోయినా అతను బయట వచ్చేస్తాయి వేరే జాబ్. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉండదు అనమాట. అర్థమైందండి. సో అది చాలా అన్ని రిపీట్ కంపెనీ ఎంత కంపెనీ కూడా ఉంది అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గురించి అందులో ఏమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు వాటి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకున్న వారికి విద్యా ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయో. వచ్చే వారం మరొక ముఖ్య అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.